హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఓటమితో చంద్రబాబు అలర్ట్. ఏం చేస్తున్నారంటే, ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పొందింది. ఈ ఓటమి నుంచి జగన్ ఇంకా తేరుకోలేదు. కానీ జగన్ ఘోర ఓటమి నుంచి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ కేడర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భవిష్యత్తులోనూ వారికి గుర్తింపు గౌరవం ఇచ్చేలా మసులుకుంటామని ఆయన చెబుతున్నారు. అంతేకాదు, తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా పార్టీని కేడర్ను విస్మరించొద్దని దిశానిర్దేశం చేశారు. జిల్లాల పర్యటనల్లో తాను పార్టీ కార్యాలయాలకు వెళ్లి కార్యకర్తలు నాయకులతో తప్పనిసరిగా మాట్లాడతానని ఆయన చెప్పారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారిగా ఆయన మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కార్యకర్తలు నాయకులతో సంతోషాన్ని పంచుకున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాలలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎవరేం చేశారో వివరాలు తెప్పించుకుంటానని ఆయన తెలిపారు. అయితే కూటమి కనీ విని ఎరగిన రీతిలో సీట్లను దక్కించుకోవడానికి ప్రధాన కారణం కార్యకర్తల శ్రమే అని ఆయన గుర్తు చేశారు. ప్రతి మాటలోనూ కార్యకర్తలే కీలకమని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. గత 5 ఏళ్లలో వైసీపీ కేడర్ను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారు. వారిని పలకరించిన దిక్కులేదు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి తమకు విలువ లేకుండా చేశారని పార్టీ కార్యకర్తలు నాయకులు పలు సందర్భాలలో మండిపడ్డారు. జగన్ను సీఎం చేసుకోవడానికి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నామని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్కరూ తమను పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆవేదన చెందారు. కార్యకర్తలు నాయకుల సహాయ నిరాకరణ వల్లే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పొందింది. ఇలాంటి తప్పు తాము చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేడర్కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. పాలనలో పూర్తిగా నిమగ్నమైన తరువాత చంద్రబాబు ఏ మేరకు కేడర్ను సంతృప్తిపరుస్తారో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే కార్యకర్తలే తమ మొదటి ప్రాధాన్యత అనే సంకేతాలని ఆయన పంపారు. ఇదంతా జగన్ ఘోర ఓటమి నుంచి నేర్చుకున్న పాఠమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.